फ्रेंड्स एंड वेलकम टू मासा सल्जा सो ई वीडियो मम्मी ना कोई क्लोथ्स को अभी ने वीडियो चूस्ता लास्ट वीडियो वेस्टर्न ड्रेसेस चूपिंचाम चेप्पा कदा भुवन कोई मेमु मुग्गुरं इंट्लो आन्लैन प्रिफर चेस्तामु ओक 4 इयर्स बैक माल्स के वेल्लेसि अक्कड तीसुकुने वालमु वेल्लि वन शर्ट तीसुकोच्चेदि अदे कास्ट कि इप्पुडु टू शर्ट्स वस्तुन्नायि मनकि आफर्स उन्नप्पुडु एदैना फेस्टिवल्स बिफोर अला चूसुकोनि मनकि तेलिसिन ब्रांड्स आन्लैन लो सर्च चेस्ते चाला बेटर इदि ఎందుకంటే రిటర్న్ పికప్ కూడా ఉంటుంది మన భువన్ అయితే ఎక్కువ మింత్రా అమెజాన్ లోనే తీసుకుంటాము ఈవెన్ జీన్స్ కానీ షార్ట్స్ కానీ షర్ట్స్ జాకెట్స్ ఎవ్రీథింగ్ మనకి మాల్ లో ఉన్నట్టే చాలా క్లోత్సే ఉన్నాయి ఆన్లైన్ లో చిన్నప్పుడు భువన్ వి షర్ట్స్ కానీ అవి చూసి చాలా మంది అడిగేవాళ్ళు భువన్ కి ఎక్కడ తీసుకుంటావు 2 ఇయర్స్ బ్యాక్ వరకు మా చెల్లి యుఎస్ లో ఉంటుంది కదా తను ఎక్కువ అంటే కిడ్స్ కి అందరికి అంటే తెచ్చేదన్నమాట తను ఎక్కువ కార్టర్స్ బ్రాండ్ తీసుకుండేది బట్ చెప్పా ఇప్పుడు కార్టర్స్ అన్నవి ఇవన్నీ ఈ బ్రాండ్స్ అన్ని ఇండియాలో ఉంటున్నాయి కదా సో ఇక్కడే తీసుకుంటాము వద్దులే అని చెప్పేసి నేను చెప్పే బ్రాండ్స్ కొన్ని అమెజాన్ మింత్రాలో ఉంటాయి దాంట్లో నేను సేమ్ షర్ట్ ఉందా అంటే కాస్ట్ ఏదైనా డిఫరెన్స్ ఉందా అని చూస్తాను UCB బ్రాండ్ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెంటన్ ఒకటి పెప్పి జీన్స్ లీ కూపర్ గిని జానీ అనే ఒకటి ఇంకోటి అలెన్సోలి ఫ్యాషన్ అనేది ఉంది ఇది నార్మల్ డైలీ వేర్ తీసుకున్నా కొన్ని నార్మల్ షర్ట్స్ డైలీ వేర్ అనుకోండి అవి కొన్ని నచ్చితే తీసేసుకుంటాను ఏదైనా అకేషన్ కి షర్ట్స్ మోడల్ కావాలి ఎక్కువ అంటే నేను ఈ బ్రాండ్స్ చూస్తాను ఎందుకంటే చాలా ఉంటాయి కదా మళ్ళీ అవి ఎలా ఉంటాయో తెలియదు సో అట్లీస్ట్ మనకు తెలిసిన బ్రాండ్స్ అనుకోండి దాంట్లో బెస్ట్ ఏముంటాయో సార్ట్ బై పాపులారిటీకి వెళ్ళిపోతాను లేదా యావరేజ్ కస్టమర్ రివ్యూకి వెళ్తాను ఆ ఉన్న వాటిల్లో నేను తీసుకుంటాను ఇంకోటి మన ఇండిపెండెన్స్ డే సేల్ అప్పుడు ఇంకా ఒక 2-3 డ్రెస్సెస్ మిస్ అయ్యాయి అన్నమాట ఫస్ట్ నేను బుక్ చేశాను తర్వాత ఏమో స్టాక్ లేక వాళ్ళు క్యాన్సిల్ చేశారు లేదు అంటే ఇంకొక 3 ఉండాలి భువన్వి సో నా బర్త్డే ఎప్పుడు కొంటాము హని బర్త్డే ఎప్పుడు అంటున్నా సెప్టెంబర్ 17 17th భువన్ బర్త్డే ఇప్పుడు భువన్ మీకు ఒక్కొక్కటి చూపిస్తాడు అవి చూపించు జాకెట్ సో ఇదేంటంటే నా జాకెట్ అన్నమాట సో నాకు ఏంటంటే చాలా ఎక్కువ డెనిమ్ జాకెట్స్ అంటే చాలా ఇష్టము సో జనరల్లీ లైట్ బ్లూ ఉంది జాకెట్ ఒకసారి నేను వేసుకొని ట్రై చేస్తా డెనిమ్ జాకెట్స్ అన్నది నేను చాలానే తీసుకున్నా ఈ కలర్ కూడా ఉంది మళ్ళీ తీసుకుంటున్నాము గ్రే కలర్ వచ్చింది హ్యాండ్స్ ఇది వచ్చేసి నాకు తెలియని బ్రాండా జింటూ తెలిసిన బ్రాండా ఉండు నాకు నచ్చిందని తీసుకున్నా ఇది ఏదో తెలియని బ్రాండ్ ఇన్స్టా ఫ్యాబ్ అని ఉంది ఇది ఫస్ట్ టైం తీసుకుంటున్నా ఈ బ్రాండ్ లో ఇది ఒక హుడీతో వస్తుంది వేసుకోవడానికి జాకెట్ మీద ఇది నాకు గ్రే కోట్ ఉంది అది పెప్పి జీన్స్ అనుకుంటా గ్రే కోట్ సేమ్ దానిలానే ఉంది కానీ బ్లూ కలర్ ఉంది నాకు ఇది చూస్తానే నచ్చింది దీంట్లో కూడా ఇప్పుడు హ్యాండ్స్ గ్రే వచ్చినాయి కదా ఆ హ్యాండ్స్ ఎల్లో వచ్చినట్టు ఉన్నాయి తర్వాత బ్లాక్ హ్యాండ్స్ ఈవెన్ ఈ కలర్ కూడా వేరేది ఉన్నాయి ఈ బ్రాండ్ లో ఇన్స్టా ఫ్యాబ్ అంటే ఫస్ట్ టైం తీసుకున్నా బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది భువన్ కి ఫస్ట్ 12 13 ఇయర్స్ ది బుక్ చేశాను కొంచెం షార్ట్ అనిపించింది అంటే కరెక్ట్ గా ఉంది మళ్ళీ కరెక్ట్ సైజ్ ఉంది అని చెప్పేసి 13-14 ఇయర్స్ ది ఎక్స్చేంజ్ చేశా నా హైట్ అవుతున్నాడు దగ్గర దగ్గర 11 ఇయర్స్ కి నా హైట్ ఉన్నాడు అందుకని నేను ఇక్కడ పిల్లో మీద కూర్చున్నాను నాది వచ్చేసి 5'4" హైట్ నచ్చింది ఇది బాగుంది ఇది మనము వెకేషన్ కి వెళ్తాం కదా బెజెస్ నాకేంటంటే యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ లో షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి జాకెట్స్ కన్నా ఓ షార్ట్ వేసుకోను వేసుకోరొద్దు చూపించు ఏం చిరుగు పడతావు ఎందుకు సో ఇదేంటంటే డార్క్ బ్లూ జీన్స్ షార్ట్ అన్నమాట దాని తర్వాత దీనికి ఒక గ్రే డిజైన్ వచ్చింది కదా ఒక రెడ్ ఏ బ్రాండ్ చెప్పనా ఇది యునైటెడ్ స్టేట్స్ లో బెంటన్ అన్న ఒక పాపులర్ బ్రాండ్ నాకు ఇవన్నీ నేను డిస్కౌంట్ లోనే తీసుకున్నా దాని మీద ఉన్న ప్రైస్ కి మనకి 50% డిస్కౌంట్ లో తీసుకున్నాను యూసీబీ బ్రాండ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ బర్త్డే చాలా తీసుకున్నాము అవన్నీ ఇప్పుడు పొట్టిగయ్యాయి సడన్ గా పెరిగారు లాస్ట్ ఇయర్ వీడియోస్ లో భువన్ని చూడండి ఎంత చిన్నపిల్లలా ఉంటాడు ఇప్పుడు సడన్ గా హైట్ అయ్యాడు అందుకని చెప్పేసి మేము పెద్దది తీసుకుంటున్నాము ఇది నీ వరకు ఉంటుంది లాక్డౌన్ లో భువన్ కి జీన్స్ అన్నది ఒక్కసారి వేయలేదు ఎందుకంటే అవి కంఫర్ట్ ఉండదు కదా సో ఉన్న జీన్స్ అన్ని చాలా ఉన్నాయి షార్ట్ అయిపోయాయి కొత్తవి ఇవన్నీ షార్ట్స్ తీసుకుంటున్నా ఎందుకంటే ఇవి బాగా వేసుకుంటాడు సో అందుకని బర్త్డే కూడా 2 షార్ట్స్ తీసుకున్నాను 3 షార్ట్స్ తీసుకున్నాం కానీ ఒక షార్ట్ ఆల్రెడీ యూజ్ చేశాడు అన్నమాట ఇంకొక 2 షార్ట్స్ ఉన్నాయి ఇవి పెట్టుకో బర్త్డేకి ఒకటి ఈ వెకేషన్ కోట్ అని చెప్పాను ఇదేంటంటే లైట్ బ్లూ జీన్స్ అన్నమాట
ఇది గ్యాప్ అనే ఒక కంపెనీ వాళ్ళది మనకి ఒక డిజైన్ వచ్చింది గ్యాప్ మంచి బ్రాండ్ సో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ ఆఫర్ లో రావడం వల్ల తీసుకున్నాను ఇంకొకటి ఆ కలర్ చాలా బాగుంది ఇది బ్లూనే కానీ కొంచెం గ్రే షేడ్ వచ్చి అలా ఉంది ఇది కూడా నీ వర్క్ తీసుకున్నా కొంచెం హోల్స్ కూడా ఉన్నాయి ఫ్యాషన్ లాగా ఆ జిప్ ఉంది అనుకోండి ఫ్రంట్ సైడ్ కొంచెం కష్టం కదా వాళ్ళకి ఇలా కాకుండా ఓన్లీ ఎలాస్టిక్ ఉంది ఫ్రెండ్స్ జిప్ లేం లేదు కంఫర్ట్ ఉంటుంది తర్వాత దీనికి కూడా అంతే దీని జిప్ ఉందా చింటు లేదు థ్రెడ్స్ ఉండాలి ఎందుకంటే కొంచెం నడుము లూజ్ ఉంది అనుకోండి ఇవి టై చేస్తే కొంచెం టైట్ అవుతుంది ఇది గ్యాప్ బ్రాండ్ ఈ భువన్ కి రెండు తీసుకున్నా దీని మీద ఇయర్స్ అంటే 13 టు 14 ఇయర్స్ ఉండొచ్చు బట్ బాయ్స్ డబుల్ ఎక్సెల్ అని ఉంది ఇది డబుల్ ఎక్సెల్ బాయ్స్ ది ఇది డబుల్ ఇది ఇది ట్రిపుల్ ఎక్సెల్ ఇది కొంచెం లూజ్ ఉంది ఏంటంటే డైలీ వేర్ కి మా మమ్మీ బుక్ చేసింది 3 ఒక కలెక్షన్ లాగా వచ్చాయి ఇదేంటంటే క్యాప్టెన్ అమెరికా అన్నమాట ఒక స్మార్ట్ అండ్ ఇంటెలిజెన్స్ రాసి క్యాప్టెన్ అమెరికా షీల్డ్ పెట్టాడు సో ఇదేంటంటే అంత డీప్ బ్లూ కలర్ ఉంది ఒక గ్రే లెటర్స్ తో ఆ నేవీ బ్లూ కలర్ ఉంది గ్రే లెటర్స్ తో రాసి క్యాప్టెన్ అమెరికా షీల్డ్ పెట్టాడు నీ కటింగ్ వీడియో కూడా పెడతాం అది ఇట్లా భువన్ కటింగ్ చూడండి ఫస్ట్ టైం ట్రై చేస్తాం ఇలా లైన్స్ ఎప్పుడు ట్రై చేయం ఎందుకంటే స్కూల్ కి వెళ్తాడు కాబట్టి 1.5 ఇయర్ నుంచి మేము ఇంట్లోనే మేమే నేను కొన్నిసార్లు చేశాను నేను ఒక 4-5 టైమ్స్ చేశాను మీరు కూడా ఒక 4-5 టైమ్స్ చేశారు స్టార్టింగ్ నేను ఎక్కువ చేసేదాన్ని ఇప్పుడు ట్రిమ్మర్ తో అంటే నాకు రాదు ఈ సిజర్ తో అంటే నేను బాగా చేస్తా వెకేషన్ కి వెళ్తున్నాం ఈవెన్ బర్త్డే ఉంది కదా అర్బన్ క్లబ్ వాళ్ళు మనకి వచ్చి ఇంటికి వచ్చేస్తారు అంటే 250 రూపీస్ బట్ 50 రూపీస్ ట్యాక్స్ ఉంటుంది నాకు చాలా రీజనబుల్ అని అనిపించింది ఎందుకంటే ఎప్పుడైనా మనకు చేయించుకోవాలంటే బాగానే ప్రికాషన్ తీసుకున్న ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తున్నా ఈ టీషర్ట్స్ ఎలా వస్తాయంటే 3 పెయిర్స్ లా వస్తాయి 3 కలిపి వస్తాయి అంటే వేరే కలర్స్ కూడా ఉంటాయి ఇంతకు ముందు ఇది ముందు టీషర్ట్ ఇది బ్లూ గ్రీన్ అప్పుడు బ్లాక్ తీసుకున్నాం 3 మళ్ళీ నాకు బాగా నచ్చాయి చాలా బాగున్నాయి క్వాలిటీ కానీ మళ్ళీ నేను ఈ 3 కలర్స్ బుక్ చేశాను ఇవి మనకు మింత్రాలో అమెజాన్ లో ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్ సో చూపించు నెక్స్ట్ ఏంటంటే ఒక మీకు లింక్స్ కావాలంటే నేను చెప్పండి ఇలాంటి షర్ట్ ఉంది సేమ్ కలర్ ది ఇదేంటంటే గ్రే కలర్ దీని మీద డెడ్ క్యాట్ అని రాశాడు సో ఇదేంటంటే ఫుల్ గ్రే ఉండి ఇక్కడ బ్లాక్ డిజైన్ తో మనకు స్టార్ బట్టి క్లబ్ రేస్ మోటార్ సిటీ అని రాశాడు సో ఇదేంటంటే ప్యూర్ గ్రే షర్ట్ అనమాట ఇది నచ్చింది ఇప్పుడు క్యాప్టెన్ అమెరికాది బాగున్నాయి ఇవి రెడ్ కలర్ ది మెరూన్ అనుకుంటుంది షర్ట్ ఇచ్చాడు ఒక గోల్డ్ లెటర్స్ తో మోటార్ సైకిల్ ఇచ్చి సో ఇది కూడా బాగుంది ఇది మా కజిన్స్ దగ్గర ఉన్నాయి ఈ షర్ట్స్ లక్కీ కుందా తనుష్క ఆ ఇద్దరుకుందా ఈ బ్రాండ్ కూడా నాకు తెలియని బ్రాండ్ మీకు కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను సైజ్ వచ్చేసి అంతే 12-13, 13-14 తీసుకుంటా ఇదేంటంటే ఒక డాగ్ జాకెట్ వేసుకొని ఇలా ఉంది సన్ గ్లాసెస్ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తుంది అదొక షర్ట్ మీద ప్రింట్ చేసి ఇచ్చాడు ఇలాగే ఉంది కొంచెం డాగ్ చాలా బాగుంది కదా ఇది నేను అమెజాన్ లో తీసుకున్నా ఏ బ్రాండ్ ఇది చెరోకీ కూడా కొన్ని బాగానే ఉంటాయి బాగుంది సైజ్ నేను 13-14 ఇయర్స్ తీసుకున్నాను లూజ్ ఉంది ఏముంది మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ కి నార్మల్ సైజ్ అయిపోతుంది బాగుంది ఇది కొంచెం బ్లాక్ డాట్స్ పెట్టాడు ఇక్కడ బాగానే ఉంది సో ఇదేంటంటే ఒక ఫుల్ హ్యాండ్ షర్ట్ అనమాట నాకు ఇది చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనకి నేను ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏం పెట్టాను అనుకున్నాను ఇక్కడ హార్సెస్ పెట్టి హార్సెస్ ఇవి హార్సెస్ పెట్టి ఎల్లో టెక్స్ట్ రాశాడు యుఎస్ పోలో ఎస్ఐన్ అనమాట యుఎస్ పోలో ఎస్ఐన్ కూడా ఇంకొక బ్రాండ్ బాగానే ఉంటుంది సో దీని మీద ఏంటంటే మనకి హార్సెస్ పెట్టాడు గ్రే బ్లాక్ ఇంకా బ్లూ ఇది ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ మనకి ఎల్లో కలర్ లో వచ్చాయి ఇది గ్రే కలర్ లో ఉందంతా ఇది రివర్స్ లో ఉంది జింటు ఇది కూడా యుఎస్ పోలో ఎస్ఐన్ అవునా యుఎస్ పోలో ఎస్ఐన్ కూడా మంచి బ్రాండ్ నాకు ఇందాక గుర్తు రాలేదు సో దాంట్లో కూడా తీసుకుంటూ ఉంటా కిడ్స్ బాయ్స్ టీషర్ట్స్ అని ఇచ్చాను అనుకోండి కొన్ని బ్రాండ్స్ తెలిసిన బ్రాండ్స్ ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మన రివ్యూస్ ఉన్నా లేదా నచ్చినా సరే చూడమే సో ఇదేంటంటే అంత డార్క్ గ్రీన్ ఉంది అనుకుంటది ఇక్కడ యుఎస్పిఏ లోగో ఉంది ఇక్కడ మనకి ఏంటంటే యుఎస్ఏ ఫ్లాగ్ ది కలర్ ఉంది నాకు ఇది బాగా నచ్చింది యుఎస్ఏ అవునా కూడా ఇక్కడ యుఎస్ఏ ఫ్లాగ్ ది కలర్ ఉంది టాప్ మీద గ్రీన్ షర్ట్ మీద సో ఇదేంటంటే అంత ఫుల్ హ్యాండ్స్ అనమాట అంత సేమ్ కలర్ కానీ
ఇక్కడ మనకి యుఎస్ఏ కలర్ ఫ్లాగ్ ఇచ్చారు. ఏదో ఫిగర్ చెప్పావు క్యాప్టెన్ డిఫరెంట్ గ్రీన్ అంట లైట్ గా వైట్ ఇట్లా చెక్స్ లా వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ బటన్ వచ్చింది బాగుంది. ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తాయి లైన్స్ అంటే స్ట్రెచబుల్ లా ఉంది క్లాత్ చాలా బాగుంది. జింటు నువ్వు బర్త్డే కి ఒక్కటి చూస్తాను నువ్వు పెట్టుకో మిగతా అన్ని వాడేద్దాం. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాకపోతే ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్ షర్ట్ అన్నమాట. మీకు స్ట్రెస్ రిలీఫ్ షర్ట్ అది. సో ఇక్కడ ఏంటంటే ఇది పైకి కిందకి పట్టుకుంటా స్ట్రెస్ నిన్న ఇన్ కేస్ నువ్వు వేసుకున్నావు అనుకో ఎవరికైనా స్ట్రెస్ ఉంది అనుకో వాళ్ళకి కూడా రిలీఫ్ గా నిల్చుంటావా స్ట్రెస్ రిలీఫ్ షర్ట్ అంట. సో ఇదేంటంటే ఇలా అంటే చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. చిల్డ్రన్స్ ప్లేస్ ఇది యుఎస్ బ్రాండ్ ఇంతకు ముందు యుఎస్ నుంచి మా సిస్టర్ పంపించిన దాని ఇవి ఉండేవారు. సో ఇక్కడ కూడా అవైలబుల్ ఈ బ్రాండ్ సైజ్ లార్జ్ అని ఉంది. చిల్డ్రన్స్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి తీసుకున్నప్పుడు. సో ఏంటంటే మనకు అమెరికన్ ఫుట్బాల్ షర్ట్ అన్నమాట. ఇక్కడ టాకిల్ ప్రూఫ్ అమెరికన్ ఫుట్బాల్ నాకేం తెలియదు కలర్ నచ్చింది. హెల్మెట్ వేసుకొని బాల్ రబ్బీ లాగా నీ షర్ట్స్ షార్ట్ అయిపోయి అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నాయి కూడా షార్ట్ అయిపోయాయి. ఈసారి మీ నాన్న షర్ట్లు వేద్దాం నీకు ఇద్దరు కొడుకే సైజ్ తీసి. మా డాడీ హోల్డర్ షర్ట్ అయిపోయాను నేను హైట్. ఓ ఇది ఏంటంటే ఒక షాల్ ఉంటుంది అనుకుంటే టీ షర్ట్ వేసుకోవాలి కదా. ఇక్కడ టీ షర్ట్ దీనికే అటాచ్డ్ ఉంటుంది. సో కొత్త ఫ్యాషన్ వస్తుంది. సో ఇదే అన్నమాట కొత్త ఫ్యాషన్. ఇక్కడ షర్ట్ దీనికే అటాచ్డ్ ఉంటుంది. ఇప్పుడు వేసేసుకున్నాం అనుకో మనకి ఈ షర్టే ఉంటుంది షాల్ వేసుకున్నాం. ఇవి వచ్చేసి అమెజాన్ లో ఇది తెలియని బ్రాండ్. ఇది నేను ఎంత బాగుంటుంది అనుకోలేదు. ఏదో బుక్ చేసా భువన్ కి అంటే లెదర్ జాకెట్ ఏదైనా తీసుకుందాం ఇది అనుకున్నాం. బట్ అవన్నీ వేసుకోడు కదా. ఈవెన్ డాన్సెస్ డాన్స్ ఉంటే ఎప్పుడైనా జాకెట్స్ యూజ్ అవుతాయి. అప్పటికే ఒకటి డెనింది తీసుకున్నా. ఆ డెనింది కానీ ఇది కానీ బర్త్డే పెడదాము అనుకున్నాను. బట్ ఇది చాలా అంటే ఇది చాలా బాగుంది వేసుకుంటే. దీంట్లో కలర్ ఎల్లో బ్రౌన్ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి. నేవీ బ్లూ తీసుకున్నాను. ఒకటి ఏంటంటే ఇది మొత్తం కలిపి టీ షర్ట్ అనమాట. ఫ్రంట్ నార్మల్ టీ షర్ట్ లా ఉంటుంది. అందుక నుంచి ఇట్లా అటాచ్డ్ జాకెట్ లా వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ వేరే కలర్ కి అయితే బ్లాక్ టీ షర్ట్ లా వచ్చింది, వెనక గ్రీన్ వచ్చింది, బ్లాక్ టీ షర్ట్ లా వచ్చి మెరూన్ వచ్చింది. అలా ఉందని ఈ షర్ట్ ఒక బాక్సింగ్ షర్ట్ అని ఎందుకంటే మనకి ఇక్కడ బాక్సింగ్ గ్లౌజ్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఫైటర్ ఏదో రాశాడు బాక్సింగ్ గ్లౌజ్ చూపించాడు. సైడ్ నుంచి బాగుంది. చూస్తానులే ఎట్లా చిన్న బాటిల్ ఉంటాయి కదా. ఇవాళ పూర్ణయ్యా సైడ్ చూపించి. ఫస్ట్ టైం కదా ఇలా ట్రై చేయడం. యాక్చువల్లీ వన్ సైడే అతని స్టైల్ అన్నాడు ఆ లైన్స్. నువ్వు టూ సైడ్స్ పెట్టుకున్నావు.